గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సమైక్య పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు ఆత్మహత్యలు ఉండేవని విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని చెప్పారు రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం నడుస్తోందని వెల్లడించారు ఎటు చూసినా ఆకలి చావులు హాహాకారాలు గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండి అటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది నిజాయితీతో నిబద్ధతతో నిరంతర మేధో మదనంతో అవిశ్రాంతంగా శ్రమించింది విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాస పథం వైపు నడిపించింది ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశం వలె తొణికిసలాడుతున్నది 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా వెలిసిల్లుతున్నది ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాషాలు చెప్తూ ఉన్నారు వ్యాపారానికి 3 గంటల విద్యుత్ సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగు విధంగా సమాధానం చెప్తారని విశ్వ గోల్కొండలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు అనంతరం రాష్ట్ర ప్రగతిపై ప్రసంగించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఉత్తమ పిఆర్సీ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనని తెలిపారు ఉద్యోగులకు ఇప్పటివరకు 2 పిఆర్సీల ద్వారా 73% ఫిట్మెంట్ అందించామని త్వరలోనే కొత్త పిఆర్సీ ద్వారా ఉద్యోగుల వేతనాలను పెంచుతామన్నారు అప్పటివరకు మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవల శాసనసభ సమావేశాల్లో తాను స్వయంగా ప్రకటించిన కేసీఆర్ గుర్తు చేశారు చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపచేసిందన్నారు గత ప్రభుత్వాలు నష్టాల పాలు చేసిన సింగరేణి సంస్థను తమ ప్రభుత్వ లాభాల బాట పట్టించిందన్నారు కంపెనీ టర్నోవర్ను 12,000 కోట్ల నుంచి 33,000 కోట్లకు పెంచామని అన్నారు ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు ఈసారి దసరా దీపావళి పండుగల బోనస్ గా 1,000 కోట్లు పంపిణీ చేయబోతున్నామన్నారు ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా మిగిలిన విఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామన్నారు వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పే స్కేలు అమలు చేస్తున్నట్టు చెప్పారు వీరి విద్యార్హతలు సామర్థ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసిందని వెల్లడించారు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శులు సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు తెలంగాణ ఆచరిస్తోంది దేశం అనుసరిస్తోందని పేరు తెచ్చామని రాష్ట్రంలో నేడు విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయన్నారు కాళేశ్వరం జీవధారలతో సస్యశ్యామలం అవుతోందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద అవరోధం తొలగిపోయిందని చెప్పారు సత్వరమే సాగునీటి కాలువల నిర్మాణాన్ని ప్రారంభించి అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ వెల్లడించారు రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడంతో పాటు 1200 గ్రామాలకు తాగునీరు అందించే అమృత ప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజల ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు అయితే న్యాయం ఎన్నటికైనా గెలుస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయి విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి ఇటీవలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతున్నది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సంస్థ ప్రయోజనాలు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే బడ్జెట్లో అందిస్తూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగా ఆర్టీసీ సంస్థ గతంలో కంటే
ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోంది కానీ నష్టాలు మాత్రం తప్పడం లేదు అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలి అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం చూడాలని లక్ష్యంతో 43373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల యత్నాలు చేశాయి కానీ వారి ప్రయత్నాలను వమ్ము చేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్కా తెలంగాణ దినపత్రికా